నమ్మగలరా? ఈయన ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి. పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేసిన వ్యక్తి ఇచ్చే బిల్డప్లే పతాక స్థాయిలో ఉండే రోజులు ఇవి. రాజకీయం ఎంతో గ్లామరస్ వృత్తి. ఇప్పుడు అలాంటి వృత్తిలోకి దిగిన వాళ్ళు తమను తాము అందరికీ అతీతులమని భావించేస్తూ ఉంటారు. ఓటు అడిగి వేయించుకునే వాళ్లే అయినా వీళ్ళు తమను తాము దైవాంశ సంభూతులుగా భావించేస్తూ ఉంటారు. కింది స్థాయి లీడర్లలో ఈ జాడ్యం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి రాజకీయంలో ఒక ప్రముఖ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసిన ఒక అభ్యర్థి స్నేహితులతో ఇలా సరదాగా క్రికెట్ ఆడడం అంటే అది ఖచ్చితంగా ప్రత్యేకమైన విషయమే అవుతుంది. ఈ ఫోటోలోని వ్యక్తి రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీలో ఉన్న మార్గాని భరత్ రామ్. ఇతడు గెలుస్తాడా ఓడుతాడా అనే అంశం గురించి డిస్కషన్ కాదు ఇక్కడ. ఎన్నికల పోలింగ్ ముగిశాక అంతా ఫలితాల గురించి ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ ఇలా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ అతడు సేద తీరుతుండడమే ఆసక్తిదాయకమైన అంశం. పోలింగ్ అయ్యాక చాలామంది రాజకీయ నేతలు విహారాలకు విశ్రాంతులకు విదేశాలకు వెళ్ళిపోగా ఈ యువ ఎంపీ అభ్యర్థి మాత్రం ఇలా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన భరత్ ఇలాంటి సింప్లిసిటీనే మెయింటైన్ చేసి జనాలకు అందుబాటులో ఉంటే మరింతమంది యువకులకు కూడా రాజకీయంలో ఆదరణ పెరిగే అవకాశం ఉంది.